श्रीगुरुभ्यो नमः। हरे ओम श्री महागणाधिपतये नमः। हरे ओम श्री महासरस्वत्यै नमः। हरे ओम। जनवरी నెల 14వ తారీఖు రాత్రి 8:30 గంటలకి సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు। అంటే ధనస్సు నుంచి మకరానికి వస్తాడు। ఈ మకరంలో శని ఉన్నాడు, మకరంలో శని ఉన్నాడు, ధనస్సులో ఉన్నటువంటి రవి మకరంలోకి వచ్చాడు। అంటే సూర్యపుత్రో యమశ్చ సహా, సూర్యుడు కుమారుడు శని అయినాడు। అంటే తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా బంధమైనం కాబట్టి అందులో తెల్లవారేపటి మకర సంక్రమణ పుణ్యకాలం. అంటే అయనే వింశతి పూర్వే మకరే వింశతి పరే, అంటే శుక్రవారం రోజు రాత్రికి మకర సంక్రమణం వచ్చినా శనివారం రోజే పితృదేవతలకు తర్పణ కానీ, పితృదేవతలతో బియ్యం పేరుతో బియ్యం ఇచ్చుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా 15వ తారీఖు శనివారం రోజు చేస్తాం. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే తండ్రి కొడుకుల సమస్య. ఏమైంది? శుక్రవారం రాత్రి మకర సంక్రమణం వచ్చింది. అంటే 12 గంటల తర్వాత తెల్లవారి పుణ్యకారం చేయాలి, సూర్యోదయం లాగాయతూ పితృదేవతలకు తర్పణ చేయాలి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే తండ్రి కొడుకులు బద్ధవైరస్తులు. పండగ అంటే పితృదేవతల పండగ, బాగా గుర్తుంచుకోవాలి. ఇది పితృదేవతల పండుగ, మిగతా అన్ని దేవతల పండుగలు, ఇది పితృదేవతల పండుగ. పైన 14 రాత్రి మకర సంక్రమణం వస్తే తెల్లవారి పొద్దున్నే శనివారం శని త్రయోదశి వచ్చింది. శని త్రయోదశి, మకర సంక్రమణం, పితృదేవతల పూజ, శని పూజ రెండు కలిసి వచ్చినాయి. కాబట్టి ఏమి చేయాలి అంటే మేషం దగ్గర చెప్పుకుందాం. మేషంలో 4 గంట శని ఉన్నాడు. ఈ మేషంలో శని 4 గంట ఉన్నాడు కాబట్టి పితృదేవతల పూజ తప్పకుండా చేయాలి. ఈ పితృదేవతల పూజ చేసేవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి అర్ధాష్టమ శని అంటారు. కానీ ఆ రోజున 15వ తారీఖు రోజున పితృదేవతల తర్పణ కాక శనికి అభిషేకం, శనికి పూజ చేసుకోవాలి. అది ఎప్పుడు? మేషరాశి వాళ్ళు ముందు పితృదేవతలు మొట్టమొదటి వాళ్ళు. అంటే 15వ తారీఖు ఉదయం పితృదేవతల పేరుతో తర్పణాలు కానీ, ఎవరైనా పెద్దలు పెట్టుకోవడం కానీ చేసి వెంటనే వచ్చి శని త్రయోదశి కాబట్టి శనికి అభిషేకం చేయించుకోవాలి. తప్పనిసరిగా శనికి అభిషేకం చేయాల్సిన అవసరం కనబడుతోంది. ఎందుకంటే విరోధస్తులు ఇద్దరు కూడా ఒకచోట చేరారు కాబట్టి తప్పనిసరిగా పితృదేవతల పూజ ఎంత విశేషమైందో అట్లాగే ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యమైనటువంటి సమయం. అది అంతకంటే పుణ్యమైన టైము ఇంకొకటి లేదు. కాబట్టి తల్లిదండ్రులను పూజించడం ఎంత విశేషమో ఆ రోజున శనిని పూజించడం కూడా చాలా విశేషము. ఇట్లా ఉత్తరాయణ పుణ్యకాలం రోజున శని త్రయోదశి కలిసి రావటం చాలా విశేషం అని చెప్పాలి. మేషరాశి వాళ్ళు ప్రత్యేకించి అర్ధాష్టమ శని కాబట్టి శనికి అభిషేకమే కాక తర్వాత అయినా సరే శనికి 19,000 జపం, నలుగురు దానం చేయాలి మేషరాశి వాళ్ళు. అట్లాగే వృషభంలో రాశి వచ్చేవాడికల్లా పంచమంలో శని అవుతాడు. ఈ పంచమ శని కూడా మంచివాడు కాదు కాబట్టి వాడు కూడా పితృదేవతను పూజ చేసి తర్వాత శనికి అభిషేకం చేసుకోవాలి. శని త్రయోదశి ఇది చాలా విశేషమైంది. ఉత్తరాయణ పుణ్యకాలం అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఏం చెప్తారు? గుమ్మడికాయ దానం చేయమన్నారు. ఈ గుమ్మడికాయ కూడా బంగారపు గుమ్మడికాయ దానం చేశారు ఒకప్పుడు. ఇవాళ బంగారపు గుమ్మడికాయ దానం చేయలేం కాబట్టి గుమ్మడికాయకి చిన్న బంగారపు ముక్క పెట్టి తేనె వేసి అమృతంతో సహా ఆ గుమ్మడికాయ కనుక దానం చేసినట్లయితే వంశం చాలా వృద్ధి పొందుతుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఆ రోజున పితృదేవతను పూజించి గుమ్మడికాయ దానం చేసి బ్రాహ్మణులకు బియ్యం పప్పు ఉప్పు కూరగాయ అన్ని కూడా సర్వం ఇచ్చి దక్షిణ ఇచ్చి వస్త్రాలు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పితృదేవతల పేరుతోటి ఆ పట్టణ దగ్గర గుడ్డలు పెట్టి వాళ్ళే కట్టుకుంటారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఎప్పుడూ మనం దానం చేయకపోయినా ఆ రోజున దానం చేయాలి. పితృదేవతల పేరుతో నూతన వస్త్రం దానం చేయాలి. అట్లాగే ముత్తైదుగా తల్లి మరణించిందనుకోండి, మరి ఆ పట్టణ దగ్గర చీర పెట్టి ఎవరికైనా ముత్తైదుకి ఆ చీర ఇవ్వాలి. తర్వాత శనికి అభిషేకం చేసుకోవాలి. అట్లాగే మిథున రాశి టైంలోనే మిథున లగ్నంలో రవి పుష్కరకాలం వచ్చింది. రవి పుష్కరకాలం ఎప్పుడు వచ్చింది? మిథున లగ్నం టైంలో శని మకరంలోకి వచ్చాడు. మిథున లగ్నం చాలా విశేషమైంది. ఆ మిథున లగ్న టైంలో పుణ్యకాలం అంటే సూర్యుడు రాత్రి 8:30 గంటలకు ప్రవేశించాడు. కాబట్టి వాడు శని జపం, శని హోమం, తర్వాత పితృదేవతల పూజ చాలా అవసరం. తర్వాత ఈ శని పూజ చేసి ముందు పితృదేవతల పూజ చేసి తర్వాత శనికి అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఆ రోజు ముందు శనికి అభిషేకం పూజ నల్ల నువ్వులు దానం ఇచ్చి ఆ రోజు తర్వాత నుంచి శనికి జపం చేయించుకోవడం చాలా అవసరం. తర్వాత మిథునం అయిపోయింది, కర్కాటక రాశి వచ్చింది. ఈ కర్కాటక రాశి వచ్చేప్పటికల్లా ఈ కర్కాటక రాశి ఎటువంటిదంటే సప్తమ స్థానంలోకి వచ్చాడు. అంటే మకరం నుంచి కర్కాటక రాశి సప్తమ స్థానం అయింది. సప్తమ స్థానం అయింది కళత్ర స్థానం. కళత్ర స్థానంలో శని ఉన్నాడు. శని కళత్ర స్థానం అయినాడు. ఈ కళత్ర స్థానాధిపతి శని అవటం చేత మరి భార్యకి వాళ్ళకి కూడా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజున ఉదయం కూడా పితృదేవతల పూజ చేసి శనికి అభిషేకం చేసుకోవాలి. మరుసటి రోజు నుంచి తప్పనిసరిగా మరి శని జపం 19000 జపం, క్షీర తర్పణ హోమం చేసుకోవాలి. తర్వాత సింహరాశి. సింహరాశి వచ్చేప్పటికల్లా సింహరాశి అష్టమమైంది. అంటే రాశి దగ్గర నుంచి 8వ భాగం అయింది. అంటే మకరం దగ్గర నుంచి 8వ స్థానం శని అయినాడు. అట్లాగే ఇటు వచ్చేప్పటికల్లా సింహం దగ్గర నుంచి శని దగ్గరికి వచ్చేప్పటికల్లా సప్తమ స్థానం అయింది. భార్యాభర్త ఇద్దరికి కూడా చెడు స్థానం అని చెప్పాలి. కాబట్టి భార్యాభర్తలకు కూడా దోషం. అష్టమము నిధనం రంధ్రం మృతి నాశస్య నిధనం అన్నారు. ఎందుకంటే అనారోగ్యం రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ శని మరి శని స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ శనికి సింహరాశి వాళ్ళు పితృదేవతలకు పూజ చేసి అభిషేకము పూజ, తర్వాత నువ్వుల దానం, శనికి జపం ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. కన్యారాశి వచ్చింది. కన్యారాశి వచ్చేప్పటికల్లా మకరం నుంచి 4వ స్థానం అయింది. మరి కన్యారాశి దగ్గర నుంచి మకరం 9వ స్థానం అయింది. కాబట్టి ఈ శని కూడా ఈ కన్యారాశి వాడు కూడా మంచివాడు కాదు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ముందు పితృదేవతల పూజ, తర్వాత శనికి అభిషేకము పూజ చేసుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, అక్కడి నుంచి శని జపం చేసుకోవటం చాలా అవసరం. తర్వాత తులారాశి వాళ్ళు. తులారాశికి వచ్చేప్పటికల్లా అర్ధాష్టమ శని అయినాడు. ఈ అర్ధాష్టమ శని వల్ల చాలా ఇబ్బందులు, ఖర్చులు, ధనం ఖర్చు, రావాల్సిన డబ్బులు రాకపోవటం, మరి ఇవ్వాల్సిన బాకీలు ఇవ్వాల్సి రావటం, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా పితృదేవతల్ని పూజించాలి. ఏమంటే మాకు ఆచారం లేదంటారు చాలామంది. ఆచారం అనేది కాదు, అది అనాచారము. తల్లిదండ్రులని పూజించొద్దనేవాడు ఎవరు లేడు. తల్లిదండ్రుల్ని పూజించాల్సిందే. బతుకున్నంతకాలం జీవతో వాక్యకరణం, ప్రత్యబ్ధం భూరి భోజనం, గాయాం పిండదానాఖ్య త్రిభి పుత్రస్య పుత్రత. తల్లిదండ్రుల్ని పుట్టినలుగా అవుతూ తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి. జీవతో వాక్యకరణం. ప్రతి సంవత్సరం వాడు పోయిన తిథి రోజున పిండ ప్రదానం, 10 మందికి భోజనం పెట్టాలి, గయలో పిండ ప్రదానం చేయాలి. ఇట్లాంటి పుణ్యకాలాల్లో అంటే పుష్కరాలు, లేకపోతే ఈ పుణ్యకాలాలు ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం, ఇట్లాంటి రోజుల్లో అమావాస్య, ఇట్లాంటి రోజుల్లో పితృతర్పణ చేయాలి. బ్రాహ్మణులకి దక్షిణలో స్వయం భాగాలు ఇట్లాంటివి ఇవ్వాలి. తర్వాత ఈ తులారాశి వాళ్ళు కూడా మరి పితృదేవతల పూజ చేసి శనికి అభిషేకము తర్వాత పూజ చేయించుకోవాలి. తర్వాత శనికి తప్పనిసరిగా 12000 జపం చేయించుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి వచ్చేప్పటికల్లా వృశ్చిక రాశి కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. కుజుడు అక్కడ ఉండటం వల్ల మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా పితృదేవతల పూజ శనికి అభిషేకం పూజ చేసుకోవాలి. తర్వాత ధనస్సు మకరం కుంభం ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాడు శని. ఈ ఏలినాడు శని 7 సంవత్సరాల 6 మాసాలు లెక్క చెప్పాలి. ఇవాళ్ళంతా కూడా ప్రతిరోజు శని పూజ చేయించుకుంటే శని దగ్గరికి పోయి ప్రదక్షిణం చేసి నూనె వేసి దీపారాధన చేసి దండం పెట్టొస్తే శని దోషం ఉండదు. తర్వాత మకరం వచ్చేప్పటికల్లా స్వక్షేత్రంలో శని ఉన్నాడు. మకరంలో స్వక్షేత్రంలో శని ఉన్నా ఏలినాడు శని వాళ్ళకి మాత్రం బాధ తప్పదు. అంటే మకర రాశి వాళ్ళు కూడా వక్రించి వెనక్కి ఉండటం వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వాళ్ళు కూడా ఆ రోజు 15వ తారీఖు రోజున పితృదేవతల పూజ తర్వాత శనికి అభిషేకం శనికి 19000 జపం చేయించుకోవాలి. వీళ్ళు ధనస్సు మకరం కుంభం ఈ 3 రాశుల వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం శనికి 19000 జపం చేయించుకోవాల్సిన అవసరం కనబడుతోంది. తర్వాత కుంభరాశికి వచ్చేప్పటికల్లా శని ద్వాదశమైనాడు. కాబట్టి వాళ్ళు కూడా పితృదేవతల పూజ చేసి మరి శనికి మరి పితృదేవతల పూజ అయిన తర్వాత శనికి అభిషేకము పూజ చేయించుకోవాలి. శని జపం చేయించుకోవాలి. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు కూడా ఇదే విధంగా శనికి పితృదేవతల పూజ శనికి అభిషేకం పూజ ఇట్లా చేసుకోవాలి. అయితే ఒకటి విశేషంగా చెప్పాలి. ఈ 12 రాశుల వాళ్ళకి కలిపి చెబుతున్నా శని వల్ల మాకేదో నష్టం జరుగుతుంది శని వల్ల ఇబ్బంది జరుగుతుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. తండ్రి పిల్లల్ని ఎట్లా శిక్షిస్తాడు? తప్పు చేస్తే పిల్లల్ని శిక్షిస్తాడు. స్నానం చేసేప్పుడు గుడ్డ తినకపోతే శని పడతాడు. వెళ్ళేప్పుడు గుడ్డ కొను పడితే శని పడతాడు. అట్లాగే తప్పు చేసినప్పుడే శని వేధిస్తాడు. కాబట్టి ఇప్పుడు పుణ్యకాలం రోజున శని త్రయోదశి ఉత్తరాయణ పుణ్యకాలం శని త్రయోదశి 2 కలిసి వచ్చినాయి. కాబట్టి ఒక శనిని పూజిస్తే సరిపోదు. శని రవి ఇద్దరు తండ్రి, రవి తండ్రి శని కొడుకు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. కాబట్టి ఈ మకర సంక్రమణ పుణ్యకాలం రోజున అందరూ తప్పనిసరిగా పితృదేవతల పూజ ముఖ్యంగా చేయాలి. తెల్లవారుజాము లేచి ముందు పితృదేవతల పూజ చేసి తర్వాత శనికి అభిషేకం శనికి పూజ కనీసం మంత్రం చెప్పడానికి బ్రాహ్మణ దొరకకపోతే కనీసం శని నెత్తిన నువ్వుల నూనె వేసి తర్వాత శనికి అభిషేకం చేసుకొని నువ్వులతో పూజించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి నువ్వుల దానం పెట్టేవాళ్ళంటే నువ్వుల దానం ఇచ్చి రావాలి. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి దుర్భిక్షాలు కానీ ఉండవు. అంతా సుఖంగా ఉంటారు, అందరూ ఆనందంగా బతుకుతారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది కారణం ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు తల్లిదండ్రులను సరిగా చూడటంలా. తల్లిదండ్రులు లేనివాడు పితృదేవతలను పూజించండి. తల్లిదండ్రులు ఉన్నవాడు వచ్చి వాళ్ళ గోత్రనామాలతో శనికి పూజ చేయండి. తల్లిదండ్రులు నమస్కారం చేయండి. తల్లిదండ్రుల్ని వాళ్ళు చాలామంది వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టారు. కనీసం వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టండి. ఇది చాలా అవసరం. ఈ లోపాల వల్లే మనం చాలా కష్టాలు పడుతూ ఉన్నాం. శని త్రయోదశి పితృదేవతల పూజ తల్లిదండ్రులు లేనివాడు చేయాలి. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఏం చేయాలి? శనికి అభిషేకం చేసుకోవాలి. తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉంటే వాళ్ళని పూజించాలి. కనీసం వాడు ఇంకో చోటు ఉంటే అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ గుడ్డలు ఏమన్నా పెట్టి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. శని యొక్క ఆశీర్వచనం, తల్లిదండ్రుల ఆశీర్వచనం, తర్వాత దేవుడు ఆశీర్వచనం. ఈ 3 ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఎంతో అభివృద్ధి పొందుతారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నాకు కుదరలేదంటే కుదరకపోతే కుదరనట్లే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇట్లా ఉత్తరాయణ అసలు పేరే ఉత్తరాయణ పుణ్యకాలం రోజున శని త్రయోదశి కలిసి వచ్చింది. అయితే అది చాలా విశేషమైంది, చాలా గొప్ప రోజు చెప్పాలి. శనిత్రయోదశి చాలా విశేషమైంది. అటువంటి శనిత్రయోదశి రోజున ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా అయిష్టాలని తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి నమస్కారం, అందరూ కూడా ఈ చెప్పింది గుర్తుపెట్టుకొని అందరూ కూడా చక్కగా ఆచరించమని ఇక్కడ ఈ జగత్ సృష్టి ద్వారా ఈ విధంగా తెలియజేయటమవుతున్నది.